నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ దేశం కడుపు నింపే స్థాయికి ఎదిగిందన్న కేటీఆర్ ఐక్యరాజ్య సమితి ప్రశంసించే స్థాయిలో పథకాలు ఉన్నాయని వెల్లడి తెలంగాణ జలాలను ఏపీ దోచుకెళ్తుందని జీవన్ రెడ్డి నిప్పులు రైతు పార్టీ అంటూ రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెడతారా అని నిలదీత అదానీ వ్యవహారం ఐటీ సోదాలపై శాసనసభలో వాగ్వాదం ఉద్దేశపూర్వకంగానే దాడులు చేయిస్తున్నారన్న ఎమ్మెల్యే వివేకానంద పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే మంజూరు చేయాలన్న ఎస్ఎఫ్ఐ నాయకులు రామయ్యంపేటలో ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మంత్రి కేటీఆర్ మధ్య నువ్వానేనా అన్న రీతిలో మాటల యుద్దం చెలరేగింది. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అక్బరుద్దీన్ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు. హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల్లో వేగంగా జరుగుతున్న పనులు పాతబస్తీలో ఎందుకు జరగటం లేదని నిలదీశారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఏడుగురు సభ్యులు ఉన్న పార్టీకి ఎక్కువ సమయం సబబు కాదని కేటీఆర్ అన్నారు. గొంతు చించుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదన్న ఆయన సభానాయకుడు బీఏసీకి రాలేదని నిందాపూర్వకంగా మాట్లాడటం తగదని తెలిపారు. హైదరాబాద్ మే ఏక్ ఉస్మానియా దవాఖానా హై వో కబ్ బనేగా వాదా కియా థా బనానే కా అబ్ తక్ నహీ హువా చీఫ్ మినిస్టర్ సాహబ్ నే ఐవాన్ మే కా మీటింగ్ కరియే బనాయియే సబ్ కరియే బోల్తే హైకోర్ట్ కా హై నహీ హైకోర్ట్ మే భీ డాలే ఆప్ హర్ डिस्ट्रिक्ट में दवाखाना बना रहे अच्छा है चार मीनार का दवाखाना है उसको भी बनाइए हम यही बात कह रहे हैं और क्या कह रहे हैं लेकिन जिस तेजी से होना है उस तेजी से नहीं हो रहा है जिस तेजी के साथ हाईटेक सिटी में होता है जिस तेजी के साथ न्यू सिटी में होता है उसी तेजी से ओल्ड सिटी में नहीं हो रहा है यही तो बात कह रहा हूं मंजूरी दी गई है कहां हुआ साहब सर मैं बड़ी जिम्मेदारी के साथ कह रहा हूं 10 साल पहले मेरी कॉन्स्टिट्यूएंसी में एक स्टेडियम को मंजूर किया गया 10 साल हो चुके हैं आज तक भी वो कंप्लीट नहीं हुआ क्या इस तेजी से हो रहा है सेशन बढ़ा देंगे विंटर सेशन आ जाएगा 15 दिन कर देंगे कितने हुए साहब कि फिर क्यों भाई बोलने दीजिए ना बोलने दीजिए शिकायत क्या है साहब शिकायत क्या है बताइए సభా అన్నప్పుడు కొన్ని మర్యాదలు కొన్ని పద్ధతులు ఉంటాయి సార్ ఇప్పుడు వాళ్ళ సభ్యులు ఉన్నది మొత్తం ఏడుగురు మాకున్నది 105 మంది మరి ఏడుగురు ఉన్న వాళ్ళకు మీరు గంట గంట టైం ఇస్తే గంటల గంటల పాటు ఆయన గవర్నర్ ప్రసంగం మీద కాకుండా బడ్జెట్ మీద మున్సిపల్ పద్దు మీద మాట్లాడినట్టు మాట్లాడితే దానికి మేము అభ్యంతరం పెడతా అంటే కూడా ఆయనకు ఆవేశం ఎందుకు సార్ రెండోది సార్ వారు మాట్లాడుతున్నారు మీరు బీఏసీ ఈ నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం తీసుకున్నారని మాట్లాడతారు ఆయన బీఏసీకే రాడు వచ్చి ఏమైనా వాదించినా వచ్చి చెప్పినా విజ్ఞప్తి చేసినా మీరు వింటారు శాసనసభ వ్యవహారాల మంత్రి ఉన్నారు అక్కడికి రారు అక్కడికి రాకపోగా పైపెచ్చి ఈ టర్మ్లో అసలు అసెంబ్లీయే జరగలేదన్నట్టు మాట్లాడుతున్నారు ఆయన మర్చిపోతున్నాడు ఈ టర్మ్లో 2 సంవత్సరాలు కోవిడ్కి పోయింది అది మర్చిపోతున్నాడు కన్వీనియంట్గా అంటే అధ్యక్ష మాట్లాడేటప్పుడు ఆవేశంగా గొంతు పెంచి గొంతు చించుకుంటే దానివల్ల ఏం రాదు అధ్యక్ష చెప్పాలనుకున్న పాయింట్ చాలా క్లుప్తంగా పద్ధతిగా మర్యాదగా కూడా చెప్పొచ్చు గొంతులు చించుకున్నంత మాత్రాన చాలా గొప్ప వాళ్ళం అని ఆయన అనుకుంటే నేను చేయగలిగేదేం లేదు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఆయన సభానాయకుడు రాలేదని మాట్లాడతారు అధ్యక్ష సభానాయకుడికి ఆయనకేం పోలిక అధ్యక్ష నాకు అర్థం కాదు సభానాయకుడి స్థానంలో మా గవర్నమెంట్ తరఫున శాసనసభ వ్యవహారాల మంత్రి వచ్చినారు ఫైనాన్స్ మినిస్టర్ వచ్చినారు మా స్పోర్ట్స్ మినిస్టర్ వచ్చినారు 4 మంత్రులు ఉన్నారు నిన్న బీఏసీ మీటింగ్లో ఆయన రాకపోగా లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా ఆయన బాధ్యత నెరవేర్చకపోగా పైపెచ్చి ఇంకేదో మళ్ళీ మీదికి నిందాపూర్వకంగా మాట్లాడడం మంచిది కాదు సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని వర్గాల్లో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే సన్రా వెంకట వీరయ్య అన్నారు తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని చెప్పారు కరువు వలసలతో అల్లాడిన తెలంగాణ నేడు సస్యశ్యామలంగా మారిందన్నారు శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఎమ్మెల్యే సన్రా వెంకట వీరయ్య ప్రవేశపెట్టారు దేశానికి తెలంగాణ రోల్ మోడల్గా మారిందని తెలిపారు సీఎం కేసీఆర్ నిరంతర కృషితోనే ఇది సాధ్యమైందన్నారు Governor as follows, that the members of Telangana Legislative Assembly assembled at this 4th meeting of 8th session are deeply grateful to the Governor for the address
which she has been pleased to deliver to the members of Second Telangana Legislative Assembly on 3-2-2023. తెలంగాణను తీవ్రంగా అవమానించిన నాటి పాలకులు నేడు తెలంగాణ రోల్ మోడల్ అభివృద్ధి నేడు తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుందని చెప్పి ఒక గొప్ప నానిడి ఈరోజు ఏదైతే తెలంగాణ పథకాలను దేశం యావత్తు మన పథకాలను అక్కడ ఒక రోల్ మోడల్గా అమలు చేయటం అంటే దీనికి ముఖ్యమంత్రి గారి యొక్క కఠోరమైన కృషి యావత్ మంత్రివర్గం ఈరోజు తెలంగాణ యంత్రాంగం మొత్తం చేస్తున్న కృషి వల్ల ఈరోజు తెలంగాణలో ఆచరిస్తున్న ప్రతి పథకాన్ని దేశం అనుసరిస్తుందంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి గారి యొక్క కఠోర శ్రమ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా కేంద్రం అడ్డంకులు సృష్టిస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అన్నారు రాష్ట్రంలో జరుగుతున్న దాడులన్నీ ఉద్దేశపూర్వకమైనవేనని తెలిపారు తెలంగాణ పథకాలు దేశానికి దుక్సిచ్చుగా మారాయన్నారు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలన్నీ మంచి ఫలితాలిస్తున్నాయని తెలిపారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ఎమ్మెల్యే వివేకానంద శాసనసభలో ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో హైదరాబాద్ మినహా ఏ నగరంలోనూ అభివృద్ధి జరగటం లేదన్నారు రాష్ట్ర అభివృద్ధి హైదరాబాద్ ప్రగతిని అడ్డుకునేందుకే ఐటీ దాడులు జరుగుతున్నాయని విమర్శించారు చాలా క్లియర్ గట్ ఓపెన్ స్టేట్మెంట్ అని ఏం చెప్పాడంటే శ్రీలంక ప్రెసిడెంట్ సమ్మన్ మీ అండ్ సెడ్ ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇస్ ప్రేరైజింగ్ మీ టు హ్యాండ్ ఓవర్ ద ప్రాజెక్ట్ టు అదాని గ్రూప్ అధ్యక్ష సాక్షాత్ ప్రధానమంత్రి శ్రీలంక ప్రధానమంత్రితోని ఫైట్ చేసి మా యొక్క ప్రాజెక్ట్ని ఎవరికి ఇవ్వమంటున్నాడు అదాని గ్రూప్ కి ఇవ్వమంటున్నాడు అధ్యక్ష ఇది సిక్కు చేయడం అధ్యక్ష దేశ ప్రజలు అవమానించేసా కదా అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఈరోజు ఈ స్టేట్మెంట్ వినాలి నిన్న నిన్నగా ఉండదు స్టేట్మెంట్ అధ్యక్ష మరి రాష్ట్రంలో ఉన్న విపక్షాలకు అర్థమవుతున్నారు అధ్యక్ష మరి రాజకీయం చేయను కానీ మరీ కనపడి కనపడి చేయడం మాత్రం చాలా బాధాకరమైన అధ్యక్ష అన్ని కూడా ఇప్పటికే మన దగ్గర దగ్గర మనం పూర్తి చేసుకున్న మంచి పేరు దేశ వ్యాప్తంగా చర్చేస్ కంక్లూజన్ ఆఫ్ ది గవర్నర్ స్పీచ్ వాస్ తెలంగాణ మోడల్ డెవలప్మెంట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ ఎవ్రీవేర్ ఇన్ ద కంట్రీ అధ్యక్ష ఈరోజు గర్వపడుతూ ఉన్న వారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు వారి ముఖ్యమంత్రి ఉండే ఎమ్మెల్యేగా ఉన్నందుకు దేశవ్యాప్తంగా కేసీఆర్ గారి నాయకత్వం రావాలని కోరుకుంటున్నారు ఇప్పుడిప్పుడే మొదలైంది తప్పకుండా మంచి రోజులు రాబోజులు ఉంటాయని చెప్పి మనవి చేసుకుంటూ మరి గవర్నర్ ప్రసంగాన్ని నేను సమర్థిస్తూ మన సీనియర్ శాసనసభ్యులు సండ వెంకటగారు ఇచ్చిన ప్రవేశపెట్టి తీర్మాన్ని బలపరుస్తూ తెలంగాణలో ఉపాధి రంగం ఎంతగానో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు ఐటీ రంగంలో 2,55,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు దాదాపు 7,00,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించిందన్నారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో భాగంగా శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్సీ పల్లా ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా 2014 నుంచి ఇప్పటి వరకు ఆర్థిక వృద్ధి రేటు 128% పెరిగిందన్నారు అంతేకాదు అధ్యక్ష ఇవాళ 2014లో రాష్ట్ర తలసరి ఆదాయం 1,24,104 రూపాయలు తలసరి ఆదాయం 1,24,104 రూపాయలు ఇవాళ 2022లో ఇవాళ 3,17,115 దేశంలో నెంబర్ 1 అధ్యక్ష ఇంత డబ్బులు మనం సంపాదించి మొత్తం కూడా తలసరి ఆదాయం పెంచుకొని ఇలా భారతదేశానికి తెలంగాణ యొక్క వాటాగా ఇప్పుడు దరిదాపుగా మేము ఇచ్చింది అధ్యక్ష 3,65,00,797 3,65,00,000 కోట్లు మా పన్నుల రూపంలో మా ఎక్సైజ్ రూపంలో మా ఐటీ పన్నుల రూపంలో మా యొక్క ఉద్యోగులు మా యొక్క ప్రజలు తెలంగాణ ప్రజలు ఇలా తెలంగాణ రాష్ట్రం ద్వారా తెలంగాణ కేంద్రానికి కడితే వాళ్ళు మాకు ఇచ్చిన దాదాపుగా 1,68,647 1,68,647 మరి ఎక్కడికి పోతున్నాయి అధ్యక్ష పైసలు ఎలక్షన్లు ఉంటే గుజరాత్ పోతే 1,25,000 కోట్లు ఇస్తారు నిన్న దాంట్లో దరిదాపుగా 6,000 కోట్లు ఒక కేరళ ఊటీ అనే స్పెషల్ ఫండ్ అని ఇచ్చిండ్రు కర్ణాటకకి ఇచ్చిండ్రు అంతకుముందు ఉన్నదైతే బీహార్కి ఇచ్చిండ్రు ఉత్తరప్రదేశ్కి ఇచ్చిండ్రు సొమ్ము మాది సోకు వాళ్ళది సొమ్ము ఒక్కడిది సోకు ఒక్కడిది అయింది అధ్యక్ష మొత్తం భారతదేశం మొత్తం విస్తరించాలని గుజరాత్ మోడల్ లాంటి కొంతమందికి సంపద పంచి ప్రజల సంపదని కొంతమందికి ఇచ్చే గుజరాత్ మోడల్ మాకు వద్దని చెప్పేసి మీ ద్వారా మా ప్రజలకు మా అందరికి కూడా తెలియజేస్తూ మీరు ఈ యొక్క ప్రసంగం మీద ధన్యవాదాలు చెప్పే తీర్మానాన్ని సభలో ప్రవేశపెడుతున్నాను మరొక్కసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ
జై కేసీఆర్. రైతులను కోటీశ్వరులను చేస్తారని చెప్పిన కేసీఆర్ ఆయన కుటుంబాన్ని కాంట్రాక్టర్లను కోటీశ్వరులుగా మార్చారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా రంగంపల్లి వద్ద పగిలిన గూడెం లిఫ్ట్ పైప్ లైన్ను పరిశీలించిన వివేక్ వెంకటస్వామి గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్ను మారుస్తామని మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో మాట ఇచ్చారని కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. పైప్ లైన్లు పగిలి ఐదేళ్లు అవుతున్నా రైతులకు నీరు అందటం లేదని మండిపడ్డారు. దండపల్లి లక్షటిపేట హాజీపూర్ దీనికి సంబంధించిన రైతులకు 30,000 ఎకరాలకు సాగునీరు ఇస్తానని చెప్పి ఈ గూడెం లిఫ్ట్ని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మా నాన్నగారు ఎంపీగా ఉన్నప్పుడు దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. తెలంగాణలో మెగా కృష్ణారెడ్డి ఒక పెద్ద కాంట్రాక్టర్. చూస్తే ఈ పైప్ లైన్ ఏదైతే వేస్తారో దీనిలో సరైన ఫౌండేషన్ లేక మంచిగా మట్టి వేసి దాన్ని ఒక బ్యాలెన్సింగ్గా అన్నీ స్ట్రాంగ్ చేసి ఫౌండేషన్ని పైపులు పెడితే అన్ఈవెన్నెస్ లేకుండా మంచిగా నీళ్లు సరఫరా అయ్యేటివి. కానీ మెగా కంపెనీ ఇక్కడ చూస్తున్నారు ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా ఇట్లా పని చేస్తే ఏమవుతుంది, అన్ని పైపులు అన్నీ కూడా పలిగిపోతున్నాయి. ఇప్పటి వరకు ఒక 10 సార్లు పైపులు ఈ ప్రాజెక్టులో పలగడము, రైతులకు ఏదైతే ప్రభుత్వము నీళ్ళు ఇవ్వాలనో ఆ నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. 30,000 ఎకరాలు నష్టపోతున్నారంటే మనము ఈ తెలంగాణలోనే ఈ ఇరిగేషన్ దందా ఏమవుతున్నదో మనకు తెలుస్తుంది. శాసనమండలి సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతుండగా ఎమ్మెల్సీ భానుప్రసాద్ అడ్డుకున్నారు. దీంతో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మంత్రి కాదు, అలాంటప్పుడు జీవన్ రెడ్డి మాట్లాడుతుంటే ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. ఆ తర్వాత ప్రసంగాన్ని కొనసాగించిన జీవన్ రెడ్డి వాస్తవాలకు భిన్నంగా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు. క్షేత్రస్థాయిలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. దీనిపై ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావుతో మాట్లాడానని జీవన్ రెడ్డి అనగా సభలో లేని వ్యక్తుల పేర్లు తీయొద్దని చైర్మన్ సూచించారు. ధన్యవాదాలు తెలపడానికి మరి తెలపలేకపోతున్నందుకు నేను విచారం వ్యక్తం చేస్తున్నాను అధ్యక్ష. ఇలా వ్యవసాయ రంగాన రైతాంగానికి 24 గంటలు సరఫరా ఇస్తున్నట్టు ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే చెప్పాను. అంటే వాస్తవమే అధ్యక్ష, మీరు భావించి ఉండొచ్చు కానీ ఇవాళ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఏంటంటే అసలు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో రైతులు కాదు కదా డిపార్ట్మెంట్ కూడా తెలుసు అధ్యక్ష అని చెప్పి అంటున్నా. స్వయంగా సీఎండీ ప్రభాకర్ రావు గారు చెప్పింది అధ్యక్ష. ప్రభాకర్ రావు గారితో నేను మాట్లాడింది, నేను ఐ స్పోక్ విత్ హిమ్, నేను వారితో మాట్లాడానంటున్నా. నేను మాట్లాడా అంటున్నాను. దయచేసి మీరు వాస్తవాలు నిజంగా రైతులు ఇబ్బంది పడితే మీరు ఫలాన దగ్గర ఇబ్బంది పడుతున్నారు చెప్పండి. స్వయంగా కొంతమంది రైతులు వాళ్ళే మా దగ్గరకు వచ్చి సార్ 24 గంటలు కరెంటు వద్దు, మాకు 12 గంటలు ఇవ్వండి, 2 స్పెల్లు ఇవ్వమని దరఖాస్తులు తీర్మానాలు చేసిన గ్రామాలు కూడా ఉన్నాయి. నేను కూడా మీరు గమనించండి, మీకు కరీంనగర్ జిల్లాలో ఏదైతున్నదో రైతాంగం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల పట్ల నేనేదైతుందో నేను మాట్లాడా అంటున్నాను. చెప్పండి మరి ఆయన అంటుడు కదా సార్, వారు అనొచ్చు సార్. దయచేసి ఏదైతుందో మీరు సబ్స్టేషన్ వారిగా రికార్డు తెప్పించుకోండి సార్ అని చెప్పి నేను స్పెసిఫిక్ గా మీకు చెప్తున్నాను. ఎక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఏ సబ్స్టేషన్ లో రావట్లేదు, అది మీరు పంపించండి, గవర్నమెంట్ విల్ టేక్ యాక్షన్. దాని మీద ఫర్దర్ గా పోకండి. ఓకే సార్, వాస్తవం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పాటు కాబడటంతో ఇలా వ్యవసాయ రంగాల రైతాంగానికి విద్యుత్ అవసరాలు ఎక్కువ ఉంటాయన్నటువంటి ఒక భావనతో ఏటీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే అధ్యక్ష చెప్పంటున్నా, వీళ్ళ స్టేట్ అసెట్స్ డిస్ట్రిబ్యూషన్లో ఏదైతుందో తెలంగాణ 42% అండ్ ఏపీ 58% మనం షేరింగ్ ఉంటే విద్యుత్ రంగానికి వచ్చేదైతుంది సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లోపల తెలంగాణ రాష్ట్రానికి 53.89% అలికేట్ చేయడం జరిగింది అధ్యక్ష. వీళ్ళ పవర్ అలికేషన్ ఏదైతుందో మనకు పర్సంటేజ్ ఏదో అధికం కేటాయించింది అధ్యక్ష.
అంతేకాదు అధ్యక్ష, వీళ్ళ రాష్ట్రానికి ఏది ఇస్తుందో విద్యుత్ కొరత రాకుండా చూడాలి, భవిష్యత్తులో అవసరాలు తీర్చబడాలి అన్న ఆలోచనతోనే వీళ్ళ ఎన్టీపీసీ ద్వారా ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. స్పెషల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద గజ్వేల్కు 890 కోట్లు, సిద్దిపేటకు 790 కోట్లు నిధులు ఇచ్చిన సీఎం కేసీఆర్ దుబ్బాక నియోజకవర్గానికి ఒక రూపాయి కూడా ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచుల సమస్యలను సభలో ప్రస్తావించిన రఘునందన్ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో వారు ఆత్మహత్య చేసుకుంటున్నారని వాపోయారు. ప్రగతి భవన్ ముందు ఓ సర్పంచ్ కుటుంబంతో కలిసి ఆత్మహత్య యత్నం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. డిసెంబర్ 11 ఫలితాలు వస్తాయి, డిసెంబర్ 14 తర్వాత మీరు చూడండి. మేము ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి జనవరి 2019 నుంచి ఖచ్చితంగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నాటి మంత్రివర్యులు, ప్రస్తుతం కూడా కొనసాగుతున్న ఐటీ మంత్రివర్యులు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ప్రజలకు అందరికీ చెప్పడం జరిగింది. అది వారు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా భగవద్గీత బైబిల్ ఖురాన్ లో కూడా చెప్పినారు అధ్యక్ష. ఇప్పటికీ 3 సంవత్సరాలు పూర్తిగా వస్తా ఉంది అధ్యక్ష. ఆ స్కీమును కూడా అమలు చేసి దాని గురించి గవర్నర్ గారి ప్రసంగంలో పెట్టించుంటే మరింత బాగుంటుంది అనేది నేను తమరి ద్వారా వారి దృష్టికి తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, నీలి సంపదను బాగా డెవలప్ చేస్తా ఉన్నాం, మత్స్యకారులను ఆదుకుంటా ఉన్నాం. ఒక దశలో ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, మీరు ప్రాజెక్టులు కడతా ఉన్నారు కదా, వాటెంబడి కాలువలు వస్తా ఉన్నాయి కదా, ఈ కాలువలలో కూడా చేపలు పెంపుకోవడానికి అవకాశం ఇస్తారా అని అడిగితే ముఖ్యమంత్రి గారు పెద్ద మనస్సుతోటి కాలువలలో కూడా చేపలు పెంచుకోవడానికి అవకాశం ఇస్తారని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల క్రితం నా నియోజకవర్గంలో నిర్మించినటువంటి మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ని వారి చేతుల మీదుగా ప్రారంభించి 10 టీఎంసీల నీటిని ఆ రోజు మల్లన్న సాగర్ లోకి వదలడం జరిగింది అధ్యక్ష. మెదక్ జిల్లా రామయ్యంపేటలో ఎస్ఎఫ్ఐ జిల్లా బాజీలు జగన్ ఆధ్వర్యంలో ఆయా కళాశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు మంజూరు చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా బాజీలు జగన్, మండల కార్యదర్శి రఘు, మండల అధ్యక్షులు మణికర్, ఉపాధ్యక్షులు రాజు, జిల్లా కార్యదర్శి ప్రవీణ్, జిల్లా కమిటీ మెంబర్ నవీన్, మండల నాయకులు శివకుమార్, శశివర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా బాధ్యులు జగన్, సిఐటి జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణిలు మాట్లాడుతూ రామయ్యంపేటలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని, విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ రామాయంపేట మండల కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు అలాగే బస్ పట్టాలు తగ్గించాలి, పలు విద్యార్థుల సమక్షంలో ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికే 3500 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్లో ఉండడం వల్ల విద్యార్థులు చదువుకు దూరమైన పరిస్థితి ఉంది. అలాగే రామాయంపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక చాలామంది విద్యార్థులు సిద్దిపేట, కామారెడ్డి, హైదరాబాద్కు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ రామాయంపేట అభివృద్ధి చెందకపోవడం వల్లే విద్యార్థులు చదువుకు వెనుకబడుతూ ఉన్నారు. ఎస్ఎఫ్ఐ స్టాండ్ ఏంటంటే, రామాయంపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయాలి, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు ఇవ్వడం విడుదల అనేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐగా రామాయంపేట మండల్లో ర్యాలీ తీయడం అనేది జరుగుతుంది. ఈ ర్యాలీ ఉద్దేశించి మరి సిఐటిగా బాలమణి కూడా బాలమణి మరి ఫుల్ మద్దతుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. రామాయంపేటలో డిగ్రీ కాలేజీ లేదు, బస్సుల సౌకర్యం లేదు, డిగ్రీ కాలేజీ కానీ మెడికల్ మన మెదక్ జిల్లాలో మెడికల్ కాలేజీ కట్టిస్తామని మరి హామీలు ఇచ్చుడే తప్ప ఇంకేం లేదు. అన్నిటికీ హామీలే ఉన్నాయి తప్ప ఒక్కటి కూడా అమలుకు నోచుకా లేదా రామాయంపేట అని చెప్పి ఈరోజు హెచ్చరిక చేస్తున్నాము. ప్రజల పక్షాన పోరాడమే తప్ప అని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. సెక్రటేరియట్ లో ఏదో జరుగుతోందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. మాక్ డ్రిల్ జరిగితే ప్రతిపక్షాలను ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల బెదిరింపులకు, దాడులకు వైఎస్ షర్మిల భయపడదని స్పష్టం చేశారు. మీ దాడులకు రెట్టింపు స్థాయిలో మీ అవినీతిని ప్రశ్నిస్తామని తేల్చి చెప్పారు. నిన్న జరిగిన దాడిపై పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న షర్మిల, మీలాంటి జేజమ్మలను ఎంతో మందిని చూశానన్నారు. మీరు ఓట్ల రాజకీయాలే చేశారు, మీకు ప్రజల పట్ల ప్రేమ లేదు అని మేము ప్రభుత్వాన్ని నిలదీయడమే తప్పైపోయిందా అని అడుగుతున్నాం. ఈ ఎమ్మెల్యే మీద మేము చేసిన ఆరోపణలు నిన్న ఇక్కడ వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మీద మేము చేసిన ప్రజల నుంచి వచ్చిన ఆరోపణలు మాత్రమే మేము మాట్లాడడం జరిగింది. ఈ ఎమ్మెల్యే ఇప్పుడు A1 కాంట్రాక్టర్గా మారాడు అన్నది వాస్తవం కాదా? ఈ ఎమ్మెల్యే
రైతులు భూములు ఇవ్వకపోతే థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించాడు అన్నది వాస్తవం కాదా? ఈ ఎమ్మెల్యే కబ్జాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు అన్నది వాస్తవం కాదా? నిన్న ఒక మీటింగ్ కూడా జరిగింది. పర్వతగిరికి చెందినవాడు ఎర్రబల్లి దయాకర్రావు గారు ఈరోజు మినిస్టర్, పంచాయతీరాజ్ శాఖ మినిస్టరు. ఆయనను కూడా ఆయన సొంతూరు కాబట్టి ఆయనను కూడా నిలదీయడం జరిగింది. మీరు పంచాయతీ శాఖ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి మీరు ఏ రోజైనా సర్పంచుల పక్షాన నిలబడ్డారా? వాళ్ళ హక్కుల కోసం మీరేమైనా పనిచేశారా? వాళ్ళకు రావాల్సిన నిధులు మీరు ఎందుకు ఇవ్వలేదు? మీరు నిధులు ఇవ్వకపోతే కదా ఈరోజు సర్పంచులు చేసిన పనులకు ఆత్మహత్యలు, అప్పులు పాలై ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అని మేము అడిగాం. సర్పంచులకు సర్కారు నిధులు ఇవ్వకపోగా వాళ్ళకు వచ్చిన నిధులను కూడా రూటు మార్చి వేరే వాటికి వాడడం జరిగింది. కానీ సర్పంచుల మీద మాత్రం ఒత్తిడి అలాగే ఉంది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక సర్పంచ్ మంగాదేవి యాదవరావుతో పాటు గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అభిషేకం, గణపతి పూజ, పుణ్యవచనం, 108 కలశాలతో పూజా కార్యక్రమం, యజ్ఞము, ఆంజనేయ స్వామి యంత్ర ప్రతిష్ట, గణపతి యంత్ర ప్రతిష్ట తదితర కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక సర్పంచ్ మంగాదేవి యాదవరావుతో పాటు గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేడు స్వామివారికి అభిషేకం, గణపతి పూజ, పుణ్యవచనం, 108 కలశాలతో పూజా కార్యక్రమం, యజ్ఞము, ఆంజనేయ స్వామి యంత్ర ప్రతిష్ట, గణపతి యంత్ర ప్రతిష్ట తదితర కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం పూజారి సంతోష్ శర్మ మాట్లాడుతూ, రామలింగేశ్వర స్వామి దేవాలయం అతి పురాతనమైనదని, గత సంవత్సరం పునఃప్రతిష్ట కార్యక్రమం చేపట్టి నేడు వార్షికోత్సవ కార్యక్రమం చేయటం జరిగిందన్నారు. ఈ దేవాలయం పురాతనమైనదని, అతి పవిత్రమైనదని, స్వామివారిని మొక్కినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుందన్నారు. స్వామివారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కూడా సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మంగాదేవి యాదవరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, ఉప సర్పంచ్ రామరెడ్డి, జంగరాయి సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, లింగమూర్తి, రాజు, దూడ నారాయణ, తోట శంకరయ్య, ఏకే యాదవరావు, పట్లూరి సత్యనారాయణ, శ్రీరామరెడ్డి, విజయ్, అంజీ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ పురాతనమైన రామలింగేశ్వర స్వామి యొక్క పునప్రతిష్ట చేసుకోవడం జరిగింది. ఇటు దేవాలయం లోపల మరి ఈ సంవత్సరము ప్రథమ వార్షికోత్సవం చేయడం జరుగుతుంది. వార్షికోత్సవంలో భాగంగా గణపతి పూజ, పుణ్యవాసనము, అంకురారోపణము, సర్వతోపద్ర మండల దేవత ఆహ్వానము, తదుపరి స్వామివారికి 108 కలశాల కుంభాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా మల్లిసూక్త పారాయణంతో అదేవిధంగా రుద్రాభిషేకం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం తర్వాత అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా తీరప్రసాదితం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం పాల్గొని భక్తులంతా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. చేగుంట మండలం కర్ణంపల్లి గ్రామంలో శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయ 12వ వార్షికోత్సవం మరియు శ్రీ భక్తాంజనేయ దేవాలయ 17వ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా నేటి ఉదయం సుప్రభాత సేవ, స్థాపిత దేవతలకు జడోపచార పూజ, ఏకాదశి రుద్రాభిషేకం, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. చేగుంట మండలం కరణంపల్లి గ్రామంలోని శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయం 12వ వార్షికోత్సవం మరియు శ్రీ భక్తాంజనేయ దేవాలయం 17వ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా నేడు ఉదయం సుప్రభాత సేవ, స్థాపిత దేవతలకు చడోపచార పూజ, ఏకాదశి రుద్రాభిషేకం, పంచామృతం అభిషేకం నిర్వహించారు. పండ్ల రసాలచే ఆంజనేయ స్వామి అష్టోత్తర శతసామ్య సుక్తాభిషేకాలు, తమలపాకుల పుష్పాలచే ఆంజనేయ స్వామివారి శతనామ పుష్పార్చన, మహానివేదన, మూలమంత్ర హావనము, హోమము, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారి ఆంజనేయులు భాగవతం హరిప్రసాద్ శర్మలు మాట్లాడుతూ, కర్ణంపల్లి గ్రామంలో గత 12 సంవత్సరాల క్రితం నిర్మించిన సాయిబాబా దేవాలయంలో 12వ వార్షికోత్సవ కార్యక్రమాలతో పాటు హనుమాన్ దేవాలయంలో కూడా వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ నెల 5వ తేదీ 1008 కలశాలతో కలశ పూజతో పాటు స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు
అధిక సంఖ్యలో హాజరై ఆ భగవంతుని కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. స్వామివారి కృపా కటాక్షలతో ఈ ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతూ ఈ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ కొండలరెడ్డి, కన్నంపల్లి మాజీ సర్పంచ్ బాలరెడ్డి, బచ్చు రమేష్, రామ్రెడ్డి, బుచ్చిరెడ్డి, యాదిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, భాగవతం హరిప్రసాద్ శర్మ, శాస్త్రుల రాజేశ్వర శర్మ బృందం తదితరులు పాల్గొన్నారు. నాగ పౌర్ణమి నాడు అదేవిధంగా ప్రతి సంవత్సరము ఈ 11 సంవత్సరాల కూడా బ్రహ్మోత్సవాలు చేయడం జరుగుతుంది. ఈ బాబా మన ఈ పల్లెటూరులో, మన చుట్టుపక్కల గ్రామాలలో, మండలాలలో ఎందరికో ఎన్నో లీలలు, ఎన్నో మహిమలు చేస్తూ నిన్నటి నుండి అత్యంత వైభవపేతంగా సుమారు 15 మంది వేద పండితులచే అత్యంత వైభవపేతంగా ఆంజనేయ స్వామివారి యొక్క 17వ వార్షికోత్సవము, సద్గురు సాయినాథ యొక్క 12వ వార్షికోత్సవము, పుష్కర మహోత్సవము అని కూడా అంటారు. దాని సందర్భంగా కుంభాభిషేక మహాకార్యక్రమం కూడా జరుగుతుంది. కార్యక్రమంలో భాగంగా నిన్న ఉదయం నుండి గణపతి పూజ, పుణ్యాహవాచనము, అంకురార్పణము, అఖండ దీపస్థాపన, శతరుద్రం, మహాన్యాసపూర్వక శతరుద్రము, పంచసూక్త మహామూలమంత్ర హవనాలు కార్యక్రమం, మంగళహారతి, మహామంత్రపుష్పము, అందరికీ అన్నప్రసాద వితరణ జరిగింది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ దేశం కడుపు నింపే స్థాయికి ఎదిగిందన్న కేటీఆర్, ఐక్యరాజ్య సమితి ప్రశంసించే స్థాయిలో పథకాలున్నాయని వెల్లడి. తెలంగాణ జలాలను ఏపీ దోచుకెళ్తుందని జీవన్ రెడ్డి నిప్పులు. రైతు పార్టీ అంటూ రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెడతారా అని నిలదీత. అదానీ వ్యవహారం, ఐటీ సోదాలపై శాసనసభలో వాగ్వాదం. ఉద్దేశపూర్వకంగానే దాడులు చేయిస్తున్నారన్న ఎమ్మెల్యే వివేకానంద. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే మంజూరు చేయాలన్న ఎస్ఎఫ్ఐ నాయకులు. రామయ్యంపేటలో ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.